బీజేపీ ప్రభుత్వం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చిన్నమ్మ? మీరు ఎట్లా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? బీజేపీ ప్రభుత్వం దాంట్లో ఏం లాభం లేదు. ఎందుకు గ్యాస్ ధరలు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది. ఇక ఇప్పుడు అయితే 1250 రూపాయలు ఉంది గ్యాస్ రేటు, అప్పుడు 600-500 ఉండే. కట్టెల పొయ్యి మీద వండుకున్నదా నిమ్మలం? ఈ బీజేపీ వచ్చింది అంటే లాభం ఏం లేదు మాకు. 1200 రేటు పెరిగింది, ఇప్పుడు 2000 చేశాడంట గ్యాస్ ధర. మరి ఇప్పుడు ఎట్లా కేసీఆర్ పాలన ఎట్లుంది? మంచిగా పింఛన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్యం వస్తుంది, రైతు భీమా వస్తుంది. ఇప్పుడు అన్ని రకరకాలు మొత్తం కేసీఆర్ ఇస్తుండు. బీజేపీ వస్తే అన్ని కిరాణా అక్షలు అవుతాయి, అన్ని కిరాణా అక్షలు అవుతాయి. నూనె వంట నూనె గిట్ల ఏమన్నా ధరలు మస్తు రేట్ అయింది, అందరు కేసీఆర్ ను బదనాం చేస్తారు ధరలు ఎక్కువ ఉన్నాయని. కేసీఆర్ కాదు ఈ ధరలు పెంచినోడు, కేసీఆర్ కాదు మోడీ, మోడీ పెంచి కేసీఆర్ మీద అంటారు. రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ వచ్చి మట్టి అడగొద్దు నీ కాలు మట్టి వద్దు అంటూ అన్నాడు. బీజేపీ మంద ఒకటి వాయించి